ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏ పని ఎవరు చేయాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నా నిబంధనలకు విపరీతార్థాలు తీస్తూ అందరూ అన్ని రకాల పనులు చేస్తున్నారు. దీంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, ఎన్నికల సంఘం మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఈ పోరాటంలో మిగతా వారు కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ హాజరు కాలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి అధికారిక సమీక్షలు చేస్తున్నారని చంద్రబాబుపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా సమీక్షలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఏపీలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అందుబాటులో ఉన్నా కౌంటింగ్ ఏర్పాట్లు, ఫలితాల ప్రకటన వంటి అంశాలపై ప్రధాన కార్యదర్శి రివ్యూ చేయటంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారి పనులు ప్రధాన కార్యదర్శి చేయటం ఏమిటని, ఇది నిబంధనల ఉల్లంఘన కాదా అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి ఛార్జ్ తీసుకుని దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం, మాట్లాడటం, ఏకపక్షంగా మిగతా అధికారులతో ఫలానా వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పడం, అదేవిధంగా పత్రికలకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ లేని ముఖ్యమంత్రి అని చెప్పి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎస్ ముఖ్యమంత్రి రివ్యూలకు హాజరు కాకపోవటం, ముఖ్యమంత్రి రివ్యూలకు హాజరైన అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయటం, ఎన్నికల సంఘం చేయాల్సిన సమీక్షల్ని ప్రధాన కార్యదర్శి చేయటం లాంటి ఘటనలు ఏపీలో కొత్త వివాదాలని సృష్టిస్తున్నాయి. పార్టీల నేతలు, అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు, వ్యవస్థల మధ్య వివాదాలతో ప్రజా సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి లేకపోవటం విషాదం.